వయసులో ఉన్నప్పుడు అబ్బాయిలకి టెస్టోస్టెరోన్ లోపల తంతు ఉంటుంది, అందుకే హైపర్గా ఉంటారు. డే అండ్ నైట్ అమ్మాయిలతో చాటింగ్లో బ్రెయిన్ సెల్స్ నిండా సెక్స్ తప్ప మరొకటి ఉండదు. ఎవ్రీబడీ సెక్సువల్, బికాజ్ మనం సెక్స్కి పుట్టాం, సెక్స్ వల్ల ఇక్కడ ఉన్నాం. అందుకే తెలియకుండా అబ్బాయిల కళ్ళు ఎప్పుడూ అమ్మాయిలను వెతుకుతూనే ఉంటాయి. దాని కళ్ళు బాగున్నాయి, దీని నవ్వు బాగుంది, సీటు బాగుంది, జడ బాగుంది. ప్రతి అమ్మాయితో ప్రతి పాటతో లవ్లో పడిపోతుంటారు. ఒక్కసారి నువ్వు మ్యూజిక్తో లవ్లో పడితే ప్రపంచంలో ఉన్న మ్యూజిక్ అంతటితో లవ్లో పడినట్టే. అలాగే ఒక అమ్మాయితో లవ్లో పడితే ఆడజాతి మొత్తంతో లవ్లో పడినట్టే. వాళ్ళ బ్రెయిన్స్లో బ్రెస్ట్ బాగున్న అమ్మాయిలందరికీ ఒక ఫోల్డర్ పెడతారు, స్మైల్ బాగున్న వాళ్ళకి ఇంకో ఫోల్డర్ ఉంటుంది. అందుకే వాళ్ళ ప్రేమ ముక్కలు ముక్కలుగా పాటలు పాటలుగా ఉంటుంది. వాడు దేన్ని ప్రేమించాడో, దేంతో ఉన్నాడో వాడికి తెలియదు. ఇక సెక్స్ విషయంలో అబ్బాయిలు, వాళ్ళ గురించి వాళ్ళు ఎన్నో హై ఎక్స్పెక్టేషన్స్లో ఉంటారు. ఎవడి కాడు తను మన్మధుడు అని ఫీలింగ్, సిగ్గుపడే అమ్మాయిలు చూస్తే వాడు ఇంకా రెచ్చిపోతుంటారు. వాళ్ళకి తెలియంది ఏంటంటే అమ్మాయిలు ఫిజికల్గా వీక్ ఏమో కానీ సెక్సువల్గా వెరీ స్ట్రాంగ్, సెన్సిటివ్గా కనిపిస్తారు కానీ చంపేస్తారు. ఆడదాన్ని సెక్స్ ముందు ఏ మగాడు నిలవలేడు. ప్రతి అందగత్తె వెనుక ఒక అలసిపోయిన మగాడు ఉంటాడు, బ్రతిమలాడుకునే బాహుబలి ఉంటాడు. యు కెన్ నెవర్ విన్ దెమ్. నా మాట నమ్మకపోతే నీ కర్మ. రేపు పెళ్ళి అయినాక మీ ఆవిడ గోగుతుంటే అటు తిరిగి పడుకుంటా చూడు, అప్పుడు నేను గుర్తొస్తాను. సెక్స్ అంటే భయం వేస్తుంది. సెక్స్ డ్రైవ్ కోసం ఫోన్ వీడియోలు చూడాల్సి వస్తుంది. ర్యాంబోలో సిరి సిస్టాలలో ఫీల్ అవ్వద్దు, ఓవర్ యాక్షన్ తగ్గించు. పెళ్ళి అయినాక ఏయ్ ఏమనుకుంటున్నావు, తాట తీస్తా ఇలాంటి డైలాగులు చెప్పే అవకాశం ఉండదు. చిన్ డౌన్లో పెళ్ళని చూడాల్సి వస్తుంది. ఆ ఫెయిల్యూర్ తర్వాతే మగాళ్ళందరూ పెళ్ళాలు చెప్పినట్టు ఎండో మొదలెడతారు. ఎదురు సమాధానాలు చెప్పరు, చక్కగా చెప్పింది వింటారు. నా గొడవ ఏంటంటే ఆ విషయంలో మీరు ఎలాగో ఫెయిల్ అవ్వబోతున్నారు, కనీసం లైఫ్లో ఉన్నా సక్సెస్ అవ్వండి. కాస్త పెదరాయిడ్లా పోజు కొట్టడానికి ఉంటుంది. నేనేం చెప్పినా నువ్వు వినవు. ఎట్ దిస్ ఏజ్ యూ ఓన్లీ లిజన్ టు యువర్ డిక్, బ్రెయిన్ పనిచేయదు. అయినా సరే వింటానికి ట్రై చేయండి. ఇలాంటి విషయాలు ఇంటర్వ్యూలో ఎవరో చెప్పలేము, కనీసం ఈ పాడ్కాస్ట్లోనే మీకు నిజం చెప్పాలి కదా. సో ఈ స్లోగన్ గుర్తుపెట్టుకో, మంది మెషిన్ గన్ కాదు, అందుకే కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం.